మేం ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఈ రోజు వాళ్ళు ఇచ్చారు చేశారు అని కాదు. మేమైతే మాకు వచ్చిన అమ్మఒడి ఒకటే వచ్చింది, నేను ఇది ఏంటి కూడా పెట్టుకోవాలో మాకు అవసరం లేదు. అది తీసుకున్నా ఇప్పుడు బడులు అమ్మఒడి తీసుకున్నా అంతకన్నా 10 రూపాయలు వడ్డీ కదా, 1500 కడుతున్నాం. కరెంటు బిల్ అయితే ఏమో, గ్యాస్ అయితే ఏం బాగా లెక్కేసుకోండి. 700 గ్యాస్ వచ్చేసి 1100 చేసినప్పుడు అయిపోయింది కదా కరెంటు బిల్ వస్తా ఉంది, 1500 నెల వేసరి 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కరెంటు బిల్ కి గ్యాస్ చెత్త పన్నుకి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే మన బడ్జెట్ కూడా ఇంత ఉండదు. అక్కడ వేసే కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కూడా ఇంత ఉండదు. చాలా నెలకు చెప్పండి, ఆవేదన డబ్బులు లేదా ప్రశ్నించుకుని పడింది పక్క డబ్బులు లేక ఎంత బాధలు పడుతుంది. 2 సంవత్సరాలు ఇంట్లో పెట్టి తాళం వేసి ఈ రోజు 3వ సంవత్సరం అన్ని గుదిగొండా పెట్టేస్తే ఏడగట్టినామండి మేము. సార్ జీతాలను పెంచిస్తున్నారా అండి? అది లేదు. స్థానికంగా అసలు ఈ వీధులు ఎవరు ఉన్నారో కూడా మాకు తెలియదు అండి. అది మాకు ఎవరో కూడా తెలియదు. ఆయన ఆ టయానికి వస్తాడు మాట్లాడతాడు అసలు ఎవరో కూడా తెలియదు. ఈ రోజుకి ఎవరు తెలిసిన వాలంటీర్ మాకు అది కూడా ఫోన్ చేస్తే వస్తారు పాప పిల్లలు అయినా కూడా. అవునా మేడం అంటే ఏదో అభిమానంతో వస్తారు. అంతవరకు అయితే చేస్తున్నప్పుడు అమ్మఒడి తంబు మళ్ళీ దానికి 2000 కట్టు 13000 నెక్స్ట్ ఇయర్ కూడా అది కూడా ఉండదు. వాట్ పర్పస్ సార్? ఇంకంతా కూడా ఇంత రాత ఉంటుంది దేనికి? ఇచ్చేది కరెక్ట్ గా అది కూడా లేదుగా. 2000 రూపాయలు టాయిలెట్స్ కంటే చెప్పండి. లాస్ట్ టైం వాచ్మెన్ ఇస్తాను టాయిలెట్స్ కి, నెక్స్ట్ ఇయర్ అది కూడా ఉండదు లేండి. అట్లా ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది అయిపోతుంది. ఇంకా మీరన్నా చెప్పండి ప్రజలకి, నేను చెప్పినా ఎవరు వినరు. ఫేస్బుక్ లో ఫాలో అవుతుందో చూస్తున్నాను, చూస్తా ఉంటాను ఏముంది దీంట్లో, ఏదో పథకాలు పెట్టబోతున్నారు వస్తామంటే ఎవరు వచ్చినైనా సరే ఏదన్నా చేయదలచు. మీకు ఉద్యోగాలు ఇచ్చారు కదా, మంచి ఉద్యోగాలు ఇవ్వండి. ప్రైవేట్ రంగం అయినా మంచి ఉద్యోగాలు ఇవ్వండి యువతకి, వాళ్ళు సంపాదించుకుంటారు అప్పుడు మన డెవలప్మెంట్. 5000 వాలంటీర్ పోస్ట్ ఇచ్చి గవర్నమెంట్ పోస్ట్ మన ఆడ కుదురుతుంది.